ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు సమగ్రంగా మనం గత వీడియోలో చర్చించున్నాము. ఇకపోతే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకటి మిగిలి ఉంది అని చెప్పేసి భావించి దాని గురించి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రత్యేకమైనటువంటి క్లాస్ చెప్పాలని భావించాను. సో ఇది సాధారణంగా ఒక ఓటర్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఓటర్ యొక్క వివరాలు పొరపాటున ఏఎస్డి లిస్టులో ఏమైనా ఉన్నవేమో పరిశీలిస్తాడు. ఒకవేళ ఏఎస్డి లిస్టులో కనుక ఉంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం చర్చించబోతూ ఉన్నటువంటి విషయం. ఒకవేళ ఏఎస్డి లిస్టులో కనుక అతని పేరు ఉంటే ఓటర్ పేరు ఏం చేయాలి, అసలు ఏంటి ఏఎస్డి లిస్ట్ అంటే ఏంటి చూడండి. ఏఎస్డి లిస్ట్ అంటే ఆబ్సెంటీస్, ఏ అంటే ఆబ్సెంటీస్, ఎస్ అంటే షిఫ్టెడ్, డి అంటే డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్, ఏఎస్డి ఓటర్స్ లిస్ట్. ఈ ఏఎస్డి ఓటర్ లిస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వారికి మనకి ఇచ్చేటువంటి మార్కెట్ కాపీలతో పాటుగా ఇది కూడా ప్రత్యేకంగా అందజేయబడుతుంది. ఓటరు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు ఏఎస్డి లిస్ట్ దగ్గర పెట్టుకొని ఆ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరి పెద్దగా చదివినటువంటి వివరాలు ఈ ఏఎస్డి లిస్టులో ఉన్నవేమో ప్రతి ఓటర్కి కూడా ఆ లిస్టు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏఎస్డి లిస్టులో కనుక వచ్చినటువంటి ఓటర్ యొక్క వివరాలు ఉంటే ఏం చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ ఏఎస్డి అంటే ఆబ్సెంటీస్ షిఫ్టెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్ లిస్ట్. ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ ఆబ్సెంటీస్ కానీ, డెత్ కేసెస్ కానీ, షిఫ్టింగ్ కేసెస్ కానీ ఎన్ని చర్యలు తీసుకొని కరెక్షన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పేర్లు ఓటర్ లిస్టులో కొనసాగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏఎస్డి లిస్టులు ప్రత్యేకంగా మనకి ఇచ్చినటువంటి మార్కెట్ కాపీ నిజమైనటువంటి ఓటర్ జాబితాలతో పాటుగా అనుబంధ లిస్టుగా దీన్ని మనకి అందజేయడం జరుగుతుంది. సో చూస్తే ఎలక్షన్ కమిషన్ వారు ఎన్ని చర్యలు తీసుకున్నా డెట్, అబ్సెంటీస్, షిఫ్టెడ్, ఇక్కడ ఇవన్నీ కూడా డూప్లికేట్ లిస్ట్గా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. డెట్, అబ్సెంటీస్, షిఫ్టెడ్ ఓటర్లు ఓటర్ జాబితాలు నిత్యం మనకి ప్రతి ఎలక్షన్లో కూడా ఇవి తారసపడుతూనే ఉంటాయి. ఈ ఏఎస్డి లిస్టు ప్రిసైడింగ్ అధికారి వారికి ప్రత్యేకంగా అందించబడుతుంది. ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏఎస్డి లిస్టులో ఉన్నారో లేదో ప్రిసైడింగ్ ఆఫీసర్ పరిశీలించాలి ప్రతి ఓటర్ కూడా. ఒకవేళ ఓటర్ వివరాలు కనుక ఏఎస్డి లిస్టులో ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ ఓటర్ తెచ్చుకున్నటువంటి ఐడి కార్డును తీక్షణంగా పరిశీలించాలి. పరిశీలించి ఆ ఓటర్ యొక్క గుర్తింపుని నిర్ధారించడంలో పోలింగ్ ఏజెంట్ యొక్క సహాయం కూడా తీసుకోవాలి. తీసుకున్నాక ఆ వచ్చినటువంటి ఓటరు ఏఎస్డి లిస్టులో ఉన్నటువంటి నిజమైనటువంటి ఓటర్ అని కనుక నీవు నిర్ధారణకి వచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే ఆ గుర్తింపు నిర్ధారించిన తర్వాత తనకి ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్ పేపర్ యొక్క కౌంటర్ ఫైల్ వెనుక భాగాన ఈ ఓటర్ యొక్క వివరాలు ప్రిసైడింగ్ ఆఫీసరే జాగ్రత్తగా నమోదు చేయాలి. ఆ నమోదు చేశాక కౌంటర్ ఫైల్ ముఖం పైన అంటే వెనుక భాగాన కాకుండా కౌంటర్ ఫైల్ పైభాగాన కేటాయించినటువంటి ప్రదేశంలో ఓటర్ యొక్క సంతకంతో పాటుగా వేలిముద్ర కూడా తీసుకోవాలి. సాధారణంగా ఓటర్ యొక్క వేలిముద్ర లేదా సంతకం ఏదో ఒక్కటి మాత్రమే తీసుకుంటాడు. మనకి ఇవి బ్యాలెట్ పేపర్లు నిర్వహించేటువంటి పోలింగ్ ఆఫీసర్. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకొని కౌంటర్ ఫైల్ యొక్క ముఖం పైన ఓటర్ యొక్క సంతకం తీసుకోవాలి, వేలిముద్ర రెండు తీసుకోవాలి ఈ కేసులో మాత్రం. ఎందుకంటే ఈ ఓటర్ ఏఎస్డి లిస్టులో ఉన్నాడు కాబట్టి. ఈ విషయంలో చదువుకున్న వాళ్ళైనా సరే, లిటరేట్స్ అక్షరాస్యులైనా సరే, వాళ్ళ నుంచి కూడా సంతకము వేలిముద్ర రెండూ సేకరించాల్సిందే. ఇలా ఏఎస్డి లిస్టు నుండి ఓటు వేసినటువంటి ఓటర్లకి ఒక ప్రత్యేకమైనటువంటి జాబితా తయారు చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. ఏంటంటే సీరియల్ నంబర్, ఏఎస్డి లిస్టు నుంచి ఓటు వేసినటువంటి వ్యక్తి యొక్క పేరు,
తర్వాత ఓటర్ లిస్టులో అతని యొక్క సీరియల్ నంబరు ఓకే అవసరమైతే ఆ సీరియల్ నంబర్ తీసుకొని ఈ లిస్ట్ ప్రత్యేకంగా తయారు చేసి ఆర్ఓ గారికి కానీ ఓకే లేదంటే మనము రిసెప్షన్ కౌంటర్లో మెటీరియల్ సమర్పించేటప్పుడు దీనికి ప్రత్యేకమైనటువంటి కవర్ ఒకటి పెట్టి ఆ కవర్ పైన ఒక టైటిల్ ఓటర్స్ హూ ఓటెడ్ ఫ్రమ్ ఏఎస్డి లిస్ట్ అని టైటిల్ పెట్టేసి దాని లోపల వైట్ పేపర్ మీద మనము ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ యొక్క కవర్లో పెట్టేసి మెటీరియల్తో పాటుగా అందించాలి. వీలైతే ఇలాంటి ఓటర్ల యొక్క ఫోటోలు కూడా తీయించాలని చెప్పేసి మనకు మరి ఎలక్షన్ కమిషన్ వారి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకవేళ వారు కనుక ఎందుకు ఫోటోలు తీస్తున్నారని అడిగితే ఈ విషయంలో తగు కారణాన్ని ఓటర్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు ప్రత్యేకంగా వివరించాలి. సో ఈ విధంగా మనము ఏఎస్డి లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు మరి గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించినటువంటి మరి నిర్దేశాలను ప్రమాణాలను పాటిస్తూ అతనికి ఓటింగ్కి అనుమతించాలి. ఓకే థ్యాంక్ యూ.